ఎంత ముద్దుగా చెబితే వినని వాళ్ళు ఉండరు అయినా వినలేదు సత్యభావం అది వేరే విషయం జరగాల్సిన వ్యవహారం వేరు అది అదేవిడ ద్వారా జరగాలి బుద్ధి కర్మానుసారిని తర్వాత చెప్పుకుంటాం రహస్యం అందుకని భర్తకి ఎదురు చెబుదామని కాదు ఆయన అన్నదాన్ని కాదందామని కాదు ఎంత మురిపెంగా ఆయన బతిమారుతున్నాడో చెబుతున్నాడో చూడండి సంసారాన్ని ఎంత మధురంగా నడుపుకోవచ్చో వాళ్ళు ఇష్టపడిన పనులు కూడా వద్దని చెప్పడాన్ని ఎంత మధురంగా చెప్పవచ్చో ఎంత మధురంగా వారించవచ్చో మనకి తెలుస్తుంది సమద కావు యుద్ధం అంటే అక్కడ మనం ఏదో ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే పుష్పాల మీద ఆ తేనె తాగుతూ మదించిన తుమ్మెతలు చేసే ఝంకారాలు అనుకుంటున్నావా పుష్పంధయమూలం అంటే తుమ్మెతలు రోలం భూబంభరస్చు సహా మధువ్రతము రోలంబము బంబరము పుష్పంధయము ఇవన్నీ తుమ్మెదలకి పేరు పుష్పాలలో ఉండేటువంటి మధువుని సేవించి మత్తుగా చేసే జంకారాలు అనుకుంటున్నావా భీకర కుంభీంద్ర భీషణములు ఎక్కడెక్కడి నుంచో తెప్పించినటువంటి జాతి గజాలవన్నీ కూడా భద్రజాతి గజ అవి భయంకరంగా తొండములెత్తి ఘీంకారం చేస్తూ ఉంటాయి నువ్వు అవి జంకారములు అనుకుంటున్నావా ఇందులోనే గమనించాలి జీవితంలో ఏదైనా సరే మనం తీసుకోవడాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఘీంకారం అనుకుంటే ఘీంకారమే ఝంకారం అనుకుంటే ఝంకారమే నువ్వు రోజూ వినేటువంటి ఝంకారాలు లాంటివి కావు ఈ ఘింకారాలు అంటున్నాడు నేను ఘింకారాన్ని కూడా ఝంకారంగా భావించగలనండి అంటుంది సత్యభామ అది సత్యభామ నుంచి మనం నేర్చుకోవలసిన లక్ష్యం ఝంకారాన్ని కూడా ఘీంకారంగా భావించే వాళ్ళు ఉంటారు నమస్కారం మనం ఏం చేయలేం ప్రతిదానికి భయపడితే ఏమిటి చేస్తారు ఆవిడ ఘీంకారాణ సైతం ఝంకారంగా తీసుకుంటుంది అదే నేర్చుకోవాలి యువతరం ముఖ్యంగా అలవాటు చేసుకోవాల్సిన విషయం భయంకరమైన సన్నివేశాలు చాలా ఉంటాయి సత్యభామలాగా తేలిగ్గా తీసుకోవాలి భర్తతో పాటు వెళ్ళడం ముఖ్యం మన పరాక్రమం ప్రదర్శితం కావడం ముఖ్యం ఇబ్బందులు ఉంటాయి జీవితం అంతా పూలదోటలా ఉంటుందా నెత్తుడి వాన కురిసే సందర్భాలు కూడా జీవితంలో ఉండకపోవు రాజుల చరిత్రలే కాదు రక్త చరిత్రలు చూస్తున్నాం మనం తప్పదు ఇది జీవితం ఇది సంగ్రామం అందుకే ఆయన ముందు చెబుతున్నాడు ఆయన ధర్మంగా చెప్పాలి కదా మరి తుమ్మిదల జంకారాలు కౌ ఏనుగుల ఘింకారాలు